గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీకు ఈరోజు ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమవుతుంది. అలాగనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. 2023 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఎన్ని కీర్తి చక్ర అవార్డులను ఆమోదించారు? 4. సూర్యుని గురించి అధ్యయనం చేయడానికి రూపొందించబడిన మొదటి భారతీయ అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ పేరు ఏమిటి? ఆదిత్య L1. 15 August 2023 భారతదేశం 8వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. 77వ సులభ్ ఇంటర్నేషనల్ అనే ప్రసిద్ధ సామాజిక సేవా సంస్థను ఎవరు స్థాపించారు? బిందేశ్వర్ పాఠక్. పార్సీ నూతన సంవత్సరాన్ని ఏ క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటారు? షాహెన్ షాహీ క్యాలెండర్. ఇటీవల గ్రాఫేన్ అరోరా ప్రోగ్రామ్ ఏ మంత్రిత్వ శాఖ సహకారంతో ప్రారంభించబడింది? ఎలక్ట్రానిక్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ. ఇటీవల భారతదేశంలోని ఏ సంస్థ శాస్త్రవేత్తలు కొత్త నక్షత్రాన్ని కనుగొన్నారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. G20 ఫిల్మ్ ఫెస్టివల్ ఏ నగరంలో నిర్వహించబడుతుంది? న్యూఢిల్లీ. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీగా దేని పేరు వచ్చింది? PM మ్యూజియం మరియు లైబ్రరీ. స్టేట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ ఇండియా నివేదికను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? విద్యా మంత్రిత్వ శాఖ. మధ్యవర్తిత్వ బిల్లు 2023 మధ్య వర్తిత్వ ప్రక్రియను ఎన్ని రోజులకు పూర్తి చేయడానికి సమయాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది? 180 డేస్. పాఠశాలలో గిరిజనులకు 32% కోటా మంజూరు చేసిన రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్. మణిపూర్లో సహాయాన్ని పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన మహిళా సభ్యులతో కూడిన ప్యానెల్కు అధిపతి ఎవరు? జస్టిస్ గీతా మిట్టల్. ఇటీవల ఏ రాష్ట్రం భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ సమాచార మార్పిడి మరియు వ్యవసాయ డేటా నిర్వహణ ఫ్రేమ్వర్క్ని ప్రారంభించింది? తెలంగాణ. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ఏ రాష్ట్రంలో ఇటీవల ఏ హెల్ప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు? గుజరాత్. విభజన విభీషిక స్మారక దినం ఏ తేదీన జరుపుకుంటారు? August 14. ఆర్థిక ఆరోగ్య నివేదికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? మహారాష్ట్ర.